यादाद्रि భువనగిరి జిల్లా బేబీనగర్ మండల పరిధిలోని రంగాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న దళితుల భూములను అన్యక్రాంతంగా తప్పుడు సంతకాలతో రెవెన్యూ అవినీతి అధికారుల సహకారంతో ఆక్రమించిన నార్నే ఎస్టేట్ వ్యాపారి నార్నే రంగారావుపై 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రంగాపూర్ గ్రామాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో సందర్శించి అక్కడి సమస్యలపై సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములను వారు అమ్మినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి మండల మరియు డివిజన్ స్థాయి రెవెన్యూ అధినీతి అధికారుల సహకారంతో అన్యక్రాంతం చేశాడన్నారు. దీనికి గత నేటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అతనికి సహకారాన్ని ఇస్తున్నాయన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి నేటికైనా వారి భూములను వారికి ఇప్పించాలని లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు. మరోవైపు వినోబాబేవే భూదాన బోర్డు పేరుతో దళితులకు ఇతర పేదలకు భూములు ఇచ్చిన ప్రభుత్వాలే దళితుల పేదల భూములను బలవంతంగా లాక్కోవడం న్యాయమా అని ప్రశ్నించారు. ఒకవైపు దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం నేటికి రాష్ట్రంలో 6,000 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇంకా భూములు లేని 288,000 కుటుంబాలకు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అయితే దశల వారీ పోరాటాలు చేస్తాం. భూ పరిపాలన కమిషనర్ కి రిప్రజెంటేషన్ ముందు చేస్తాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం. ఆ తర్వాత అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా బీబీ నగర్ లో పూనుకోవడానికి సిద్ధం. రాష్ట్ర కమిటీ కూడా దీన్ని జోక్యం చేసుకొని ఈ జిల్లా కమిటీ సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడం కోసం సిద్ధమవుతామనేటువంటిది తెలియజేస్తాం. ఇక రెండో విషయం, ఇవాళ హైవే రోడ్డు రావడంతో దళితులు నివాసం ఉంటున్నటువంటి నివాసం ఒకవైపున తిండి గింజలు పండేటువంటి రోటికాడు కుక్కను లాగేసిల్లు, ఒక గూడు అంటూ ఉంటే గూడును కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈ రంగాపురంలో ఉంది. దళితుల గూడును లాగేసుకున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు. ఎక్కడ ఇళ్ల స్థలాలు పోయినాలే కానీ తక్షణమే నష్టపరిహారం ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు హైవే రోడ్లలో రోడ్డు వెలేదు కార్యక్రమంలో భూమి ఇండ్ల స్థలాలు పోయినటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారాలు అందినాయి. కానీ ఇక్కడ దళితుల పట్ల ఎందుకు ఈ వివక్ష కొనసాగుతూ ఉంది? 7 లక్షల రూపాయలు చెప్పిన ఇస్తా అని చెప్పేసి అన్నారు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళు తాత్కాలికంగా కిరాయికి ఉండమని చెప్పేసి 10,000 రూపాయలు చెప్పిన ఇచ్చారు. కానీ ఆ తర్వాత 7 లక్షలు పోయినాయి, అంతా పోయినాయి. సుమారు 250 నుంచి 300 గజాల భూమి, విలువైనటువంటి భూమిని ఇవాళ దళితులు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఈ పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఈయన భూమి ఇంటి స్థలం కోల్పోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు చనిపోతే రోడ్డు మీద శవాలను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎంత దారుణమైనటువంటి స్థితి బంగారు తెలంగాణలో దళితుల యొక్క దీనమైనటువంటి స్థితి ఇంత కొనసాగుతుంది. అందుకని ఇక్కడ ఇళ్ల స్థలాలు ఎవరైతే కోల్పోయారో తిరిగి ఆ భూమికి భూమి ఇవ్వటం, ఆ నష్టపరిహారం ఏదో అప్పుడు ఇస్తా అని చెప్పేసి దళితులకు వాగ్దానం చేసిన ఆధారంగా ఆ రోజు 7 లక్షలు ప్రకటించారు. కానీ ఈ రోజున్న ధర ప్రకారంగా ఆ దళితుల కోసం ఇవ్వాలని చెప్పేసి మేము కేవీపీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఈ ఇళ్ల స్థలాల సమస్య అయినా ఆ సేద్య భూమి సమస్య అయినా ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాము. ఇక మూడో చివరి విషయం ఏమిటంటే, ఇక్కడ ఎయిమ్స్ పేరిట దళితుల భూములన్నింటినీ లాగేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. నార్నే ఎస్టేట్ పేరు మీద ఒకవైపున, ఎయిమ్స్ పేరు మీద ఒకవైపున ఇవాళ దళితుల మీద ముప్పేట దాడి జరుగుతూ ఉంది. అందుకనే ఎయిమ్స్ సంబంధించినటువంటి యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్తాం. అక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా భూములకు భూములు ఇవ్వాలి. ఆ గతంలో నష్టపరిహారం పేరుతో మాట్లాడినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దళితుల భూముల్లోనే ఎయిమ్స్ హాస్పిటల్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ భూములు వాళ్ళ చేతిలోకి ఆల్రెడీ హాస్పిటల్ కట్టే ముందు మీరు చెప్పారు భూమికి భూమి ఇస్తా అన్నారు, నష్టపరిహారం ఇస్తా అన్నారు. ఇవాళ సెడ్జిల పేరు మీద ఎక్కడైతే ప్రాజెక్టులు కడతా ఉన్నారో అక్కడ భూమి కోల్పోయినటువంటి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు జీవో 2013 ప్రకారంగా ఇస్తా అని చెప్పేసి అన్నారు. అంటే అక్కడ ఎకరాల భూములు పోయినప్పుడల్లా అక్కడ